బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే సిద్దిపేటలో విపంచి కళానిలయం ప్రారంభించడం సంతోషంగా ఉందని మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట పట్టణంలో విపంచి కళానిలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సిద్దిపేట కౌలకు కళాకారులకు నిలయమని, అన్ని రంగాల్లో రాష్ట్రానికి దేశానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. సిద్దిపేటలో కోమటి చెరువు, ఓపెన్ ఎయిర్ ఆడిటోరియంతో పాటుగా విపంచి కళానిలయం ఏర్పాటు చేసుకోవడం ఆనందంగా ఉందని, త్వరలో శిల్పారామం కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆ తర్వాత నారాయణరావు పేటలో స్వయం ఉపాధి కోసం లబ్ధిదారులకు ఎస్సీ సంక్షేమ శాఖ ద్వారా మంజూరైన చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. 648 మందికి 17,41,00,000 రూపాయలతో ఈ యూనిట్ గ్రౌండ్ చేస్తున్నాం. అయితే ఈ రోజు మనం ఇక్కడ ఒక 60-70 మందికి మాత్రమే బహుశా వచ్చినది వాళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవాళ మా ఈడీ ఎస్సీ కార్పొరేషన్ చరణ్ దాస్ తో గారు నా రిక్వెస్ట్ ఏంటంటే, వచ్చే 10-15 రోజుల్లోగా అన్ని యూనిట్లు కూడా వెంటనే గ్రౌండ్ చేయాలి. మా ఎంపీడీఓ ఇక్కడ ఉన్నారు, బ్యాంకర్స్ కూడా ఇక్కడ ఉన్నారు. కొద్దిగా ఆలస్యం చేయకుండా, ఇప్పటికే కొద్దిగా లేట్ అయింది, ఒక్క నెల లోపలనే అంటే ఈ డిసెంబర్ నెలాఖరి కల్లా ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల చేత క్యాంప్ పెట్టించి మొత్తం 648 యూనిట్లు కూడా గ్రౌండ్ చేయాల్సిందిగా నేను చరణ్ దాస్ కోరుతాను. మనం చాలా మీటింగ్ చూసేవాళ్ళం, మంజీరా రచయితల సంఘం మీటింగ్, పుస్తక ఆవిష్కరణలో, కవి సమ్మేళనాలు, ఎక్కడ పెట్టుకుందాం, ఫంక్షన్ హాల్ పెట్టుకుందాం, అది చక్కగా సౌండ్ ఉండకపోతుండే, కుర్చీలు చక్కగా ఉండకపోతుండే, చాలా ఇబ్బంది అవుతుండే, ఖర్చు ఎక్కువైతుండే. కానీ ఈరోజు మనకు ఒక ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం వచ్చింది. ఇవాళ ఒక సెంట్రల్ ఎయిర్ కండిషన్ తో ఉండేటువంటి ఒక కళా నిలయాన్ని ఈరోజు సిద్దిపేటలో ప్రారంభోత్సవం చేసుకున్నాం. నిజంగా ఇది సాధ్యమైంది అంటే మన కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం వచ్చింది కనుక ఇవాళ సిద్దిపేట జిల్లా సాధ్యమైంది. సిద్దిపేట జిల్లా సాధ్యమైంది కనుక ఇవో ఇలాంటి టౌన్ హాలు, అలాంటి ఓపెన్ ఎయిర్ ఆడిటోరియంలు ఇవాళ మనం కట్టుకోగలిగాం. ఉమ్మడి రాష్ట్రంలో ఉంటే ఇది అయ్యేదియా? సమైక్య పాలనలో ఉంటే మన ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం వచ్చేదా? ఇలాంటి టౌన్ హాల్ మనం కట్టుకున్నామా? స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళైనా ఎక్కడికి అక్కడనే ఉండే, కానీ వాళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్కొక్క రంగంలో అన్ని జిల్లాల్లో అభివృద్ధి చేసుకున్నారు.